हेलो एवरीवन, वेलकम बैक टू रुक्कूस किचन। इवाले नेन मीको ब्रोकली सूप एला चेसुकोवालो अदि कूडा चाला ईजीगा इंट्लोने मनम एला चेसुकोवालो चूपिस्तानंडि। ब्रोकली अनेदि चाला इंपारटेंट, एक्कुवगा फाइबर उंटुंदंडि। इंदुलो फाइबर एक्कुवगा तीसुकोवडं वल्ल हार्ट अटाक्स कानी, मनकु क्यान्सर्स कानी, स्पेशली डायबेटिक वाळ्ळकि चाला हेल्दी वर्षन आफ् सूप्स अंडि। मनं नाइट टाइम लो डिन्नर कट चेसि ओन्ली सूप चेसुकोवालनुकुन्नप्पुडु इलांटि सूप्स चेसुकुंटे चाला बागुंटुंदंडि। सो दीन्नि मनं ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ, ఎలా చేసుకోవాలో నేను మీకు ఇవాళ చూపిస్తున్నాను. ముందుగా నీళ్ళను మరిగించుకోండి. ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకొని అవి మరగనివ్వండి. అవి మరుగుతున్నప్పుడు దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసేసి బ్రోకలీ ముక్కల్ని అలాగే కడిగేసేసుకొని నీట్గా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇంత బ్రోకలీకి ఒక ముగ్గురికి ఈజీగా సూప్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. బ్రోకలీ మనకు ఫ్లేవర్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఈ ఫ్లోరెట్స్ అనేవి ఎక్కువగా యాడ్ చేసుకోండి. మనకు మైల్డ్ ఫ్లేవర్స్లో కావాలి సూప్ అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. ఇదేంటంటే బ్యాలెన్స్ అనేది మన ఇష్టం అండి, ఎక్కువగా తక్కువగా చేసుకోవచ్చు. ఇది మూత పెట్టేసేసుకొని ఒక తొందరగా ఉడికిపోతుందండి, 5 to 6 minutes లోపల ఉడికిపోతుంది. అలా ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసేసుకోండి నైఫ్ తోటి. అలా అంటే విరిగిపోవాలి మనకు, ఆ కాడలు కాడల దగ్గరే ఎక్కువగా మనకు స్టెమ్స్ అనేవి ఉడికిపోయాయా లేదా చూసుకోండి. ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇదంతా కూడా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వాటర్ అందుకని నేను కొంచెం తక్కువగానే తీసుకున్నాను. ఎక్కువగా తీసుకుంటే మనం అది అటు ఇటుగా వేస్ట్ చేయకుండా మినరల్స్ అన్నీ పోకుండా ఉంటాయండి. ఆ వాటర్తో పాటే దీన్ని ప్యూరీ లాగా చేసేసుకోండి. కంప్లీట్గా మెత్తగా ఫైన్ ప్యూరీ లాగా పట్టేసేసుకోండి మిక్సీలోకి, లేదా మనకు బ్లెండర్ ఉంటే కూడా బ్లెండర్తో పాటు ఈజీగా మనకు బౌల్లోనే చేసేసుకోవచ్చు. మొత్తంగా ప్యూరేలాగా చేసేసుకొని మనకు బ్యాక్ టు సాస్ పాన్లోకి వేసేసుకోండి. వేసుకొని కన్సిస్టెన్సీ కొంచెం నీళ్లు కలిపి వేసేసేయండి. నీళ్ళు దీంట్లోకి క్రీమ్ ఆఫ్ బ్రోకలీ అంటారు. నేను క్రీమ్కి బదులు ఏం చేస్తున్నానంటే ఇక్కడ స్కిమ్డ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను. స్కిమ్డ్ మిల్క్ మనకు లో ఫ్యాట్ కాబట్టి నైట్ పూట డిన్నర్లో ఇది తీసుకున్నా కూడా చాలా హెల్దీ వర్షన్ అండి. పాలు అనేవి మనం చూసుకుంటూ మన టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి దీంట్లోకి. స్పెషల్లీ స్కిమ్డ్ మిల్క్ యూజ్ చేసుకుంటే ఏంటంటే డిన్నర్ టైమ్స్లో కూడా, ఎప్పుడైనా కూడా మనకు ఈవినింగ్ టైమ్స్లో కూడా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కావాలి అనుకున్న వాళ్ళు క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. వేసిన తర్వాత ఉప్పు మిరియాల పొడి మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకోండి. చాలా సింపుల్ అండి. ఇలా మనం ప్రిజర్వేటివ్స్ ఉన్న పౌడర్స్ని తెచ్చి చేసుకోవడం కాకుండా ఫ్రెష్ వెజిటబుల్స్ తోటి సూప్స్ ప్రిఫర్ చేయండి. సూప్స్ జనరల్గా మనం అసలు ఇక్కడ సైడ్ మనం ప్రిఫర్ చెయ్యము. మనం అలవాటు చేసుకుంటే కనుక చాలా హెల్దీ వర్షన్ అండి. ఇలాంటి వెజిటబుల్స్ పక్కాగా తినాలి. ఒక 5 minutes పాటు మరిగించేయండి. థిక్నెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూసారా మనకు థిక్గా అయిపోయింది. ఇంకా థిక్గా కావాలనుకున్న వాళ్ళు కొంచెం క్రీమ్ అండ్ మిల్క్ వేసుకోవచ్చు. నేను మైల్డ్గా కావాలి కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. సో వేడి వేడి బ్రోకలీ సూప్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.